ఇప్పుడు ఇక్కడ కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ దూర్గ్ టు విశాఖపట్నం, విశాఖపట్నం టు దూర్గ్ ఇనాగరేట్ చేయడానికి ఇవాళ వేదిక మీద ముఖ్య అతిథిగా రామ్మోహన్ నాయుడు గారు పాల్గొనడం జరిగింది. ఇతర నాయకులు, రాజ్యసభ ఎంపీ, ఎమ్మెల్యేలు, మా కలెక్టరు, సిపి, డిఆర్ఎం గారు అందరితో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ ట్రైన్ ద్వారా టూరిజం ట్రాఫిక్ అండ్ ఎకనామిక్ యాక్టివిటీ కూడా బాగా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాము. భవిష్యత్తులో విశాఖపట్నంలో ఇంకా వందే భారత్ ట్రైన్లు బెంగళూరుకి వెళ్ళాయి, చెన్నైకి వెళ్ళాయి, ఇంకా రావాలి అనేది మా కోరిక. అవి కూడా డిఆర్ఎం గారితో టేకప్ చేస్తాము. త్వరలో ఈ తొందరలో ఈ స్టేషన్ అప్గ్రేడేషన్ కూడా 500 కోట్లతో పని ప్రారంభించబోతున్నాము. అతి త్వరలో ఈ స్టేషన్ కూడా పూర్తిగా తయారవ్వాలనేది మా కోరిక. ఈ వందే భారత్ గురించి సికింద్రాబాద్కి వెళ్ళే దాని మీద ఒక స్టేషన్ స్టాప్ దువ్వాడ దగ్గర కూడా చేయమని అడుగుతున్నారు చాలామంది మమ్మల్ని. అది కూడా వేదిక మీద డిఆర్ఎం గారికి చెప్తున్నాం. ఢిల్లీలో కూడా మా మంత్రి గారు ఉన్నారు కాబట్టి ఆయన కూడా అది చెప్పాలని కోరుకుంటున్నాము. ఇంకా ఈ రైల్వే జోన్ ఎస్టాబ్లిష్మెంటు, వాల్టర్ డివిజన్ గురించి కూడా త్వరలో ఒక స్పష్టత రాబోతుంది. అక్కడ వర్క్స్ కూడా అతి త్వరలో స్టార్ట్ చేసి విదిన్ 1-2 ఇయర్స్ ఇక్కడ రైల్వే జోన్ ఫుల్ ఫ్లెజ్డ్గా ఆపరేషన్స్ కూడా చేయాలనేది మా బాధ్యత. ఆ విధంగా మేము పనిచేస్తాము. ఈ ప్రోగ్రాంలో దేశవ్యాప్తంగా 6 వందే భారత్ ట్రైన్లు మన ప్రధానమంత్రి మోడీ గారు ప్రారంభిస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి చాలా సంతోషంగా ఉంది.